అభివృద్ధి వికేంద్రీకరణ విశాఖ రాజధాని కోరుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమ కేరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గత 10 రోజులుగా విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. పలు చోట్ల రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరిగాయి. ఈ రోజు నర్సలపేటలోనే అయితే విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. ర్యాలీలోని వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలోని డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. అసలు ఈ వికేంద్రీకరణ ఎందుకు కోరుకుంటున్నారు? ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ అభివృద్ధి వికేంద్రీకరణ నిదానం మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఎలాంటి స్పందన ఉంటుంది? గతంలో పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి మరి ఆంధ్రప్రదేశ్, ఆనాడు మద్రాసీలుగా పిలువబడిన మనం, ఆ తర్వాత కర్నూలులోను, ఆ తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి రాజధానులు, మన ప్రాంతానికి సుదీర్ఘ ప్రాంతం ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ అనేక ఇబ్బందికర పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నా సరైనటువంటి పర్యవేక్షణ లేక మరి కొంత అనాదరణకి నిరాదరణకు గురైనటువంటి పరిస్థితి. ఈనాడు ఒక విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడు కనుక మరి రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరికి జవాబుదారిగా పాలుండాలని చెప్పి ఈ వికేంద్రీకరణ ద్వారా ఓ ప్రోత్సహించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం మనది, పెద్ద ఎత్తున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే విశాఖలో పరిపాలన రాజధానిగా ఉంటే ఆర్థిక రాజధానిగా మరి ఈ ప్రాంతం అంతా అనేక సార్లు ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు అందరూ పర్యవేక్షణ చేస్తారు కనుక ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రధాన భూమిక వహిస్తారని చెప్పి విశాఖ రాజధానిగా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమం మరి జిఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరుగుతుంది. మీరు ఉద్యమం ఏమో వికేంద్రీకరణ అంటున్నారు, రాజధాని విశాఖపట్నం కావాలన్నారు. మరోవైపు చూస్తే ప్రత్యర్థి పార్టీలన్నీ కూడాను అసలు విశాఖ రాజధాని అవసరం లేదు అని చెప్పి చెప్తున్న వికేంద్రీకరణతో ప్రయోజనం ఉండదని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తారు? ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు కానీ ఇతర పార్టీలు కానీ అనేక సంవత్సరాలు పరిపాలించారు, కానీ ఏనాడు కూడా ఈ ప్రాంత ప్రధాన సమస్యల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం చెందినటువంటి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు, ఎంతమందో ప్రాణాలను బలికొన్నటువంటి పరిస్థితి. అనేకసార్లు చంద్రబాబు నాయుడు ఇతర పార్టీలు సందర్శించినా ఎవరైనా సరైన పరిష్కారం దాన్ని చూపించలేపారు. ప్రీతం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైనటువంటి ఉద్దాన ప్రాంత కిడ్నీ వ్యాధుల నివారణకి అవసరమైనటువంటి వాటర్ గ్రిడ్ 700 కోట్ల రూపాయలతో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే శ్రీకాకుళం జిల్లాలో పలాసలో పర్యటించి మరి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీరైతే కలుషితం అవుతుందని చెప్పి మరి వంశధార ఆయిల్ని నీరుని ఆ ప్రాంతానికి మరి తీసుకెళ్లే విధంగా వాటర్ గ్రిడ్ ద్వారా 700 కోట్లు శాంక్షన్ చేసి ఈ ప్రధాన సమస్యకు పరిష్కారం కొంతవరకు చూపించగలిగారు. ఇలాగ అనేక ఈ ప్రాంతం అంతా వ్యవసాయక ఆధారిత జిల్లా ఇది. ఈ ప్రాంతం అలాగే విశాఖ పెద్ద ఎత్తున ట్రైబల్స్ ఉన్నటువంటి పాడేరు ఆ ప్రాంతం మరి విద్య పట్ల కానీ వైద్యం పట్ల కానీ గతంలో నిర్లక్ష్యం చేసే ప్రభుత్వాలు, ఈవేళ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అవసరాలన్నీ దశల ద్వారా ఒకటి పరిష్కరించబడుతుందని మేమంతా ఉత్తరాంధ్ర వాసులందరూ 3 జిల్లాల నుంచి మరి విభజన తర్వాత వచ్చిన 16 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి స్వాగతిస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఇది విశాఖ రాజధాని కావాల్సిందే, తద్వారా మాత్రమే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతారని మేము నమ్ముతున్నాం.